ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ పత్తికొండ దగ్గర పుచ్చకాయల మడ అనే గ్రామంలో ఉన్నాం. సో ఈ గ్రామంలో మనల్ని త్రిభువనేశ్వర్ రెడ్డి గారు మనల్ని సంప్రదించడం జరిగింది. ఒక 6 నెలల ముందు మనల్ని సంప్రదించారు. సార్, నేను ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఒరిజినల్ వాస్తుకి సంబంధించి ఎన్నో ఇండ్లను అబ్జర్వేషన్ చేశాను, యాజ్ ఇట్ ఈస్ అదే ప్రకారంగా మీ ఛానల్లో చెప్పే ప్రతి అంశం అనేది నేను అబ్జర్వేషన్ చేశాను. మీరు చెప్పిన విధంగానే మా పాత ఇల్లు కూడా ఉంది. అదే మోడల్లో ఒరిజినల్ స్థాపత్య వేద నియమాలను బేస్ చేసుకొని మాకు ఒక ప్లాన్ కావాలి అని చెప్పి మనల్ని రిక్వెస్ట్ పెట్టారు. సో మనం దానికి సంబంధించిన టోటల్ ప్లానింగ్ అనేది ఫ్రంట్ కట్ ఆఫ్ చేసి, ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ఎట్లా చేసామనేది, ఇది కట్ ఆఫ్ అన్నమాట. సో ఈ కట్ ఆఫ్ చేసి మనం ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే త్రిభువనేశ్వర్ రెడ్డి గారు మన దగ్గర ప్లాన్ తీసుకున్న తర్వాత ఆయనకు కొలతలకు సంబంధించిన టోటల్ ట్రైనింగ్ వీడియో, దాని తర్వాత ఈ కొలతలు ఎట్లా కట్టాలి, దాని తర్వాత మూల మఠాలకు సంబంధించి ఒరిజినల్ ఆయాది గణితానికి సంబంధించిన రహస్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయనకు వీడియోలు పంపించి టోటల్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి ఆయన ట్రైన్ చేయడం జరిగింది. సో ట్రైన్ చేసిన తర్వాత ఒరిజినల్ శాస్త్రం ఏంటి ఆయనకు అర్థమైంది. దాన్ని బట్టి ఆయన దగ్గర ఉండి వీటన్నిటిని చేసుకోవడం అనేది జరిగింది. సో మనం ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఇది కట్టినప్పుడు ఎట్లా ఉంది, కట్టేటప్పుడు ఎంతమంది దీనికి అడ్డంకులు పెట్టారు, కట్టిన తర్వాత అడ్డంకులు పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడారు, సో వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు అసలు ఏమున్నాయి, వాళ్ళు ఏం చెప్పారు, మనం ఈరోజు తెలుసుకుందాం. సో త్రిభువనేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. సో మీరు మా దగ్గర ఒక 6 మంత్స్ బ్యాక్ కాల్ చేశారు, ప్లాన్ తీసుకున్నారు. సో మీరు ఉండేది ఎక్కడ, మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. నేను రిటైర్డ్, గట్టిగా మాట్లాడండి, రిటైర్డ్ టీచర్ నేను. ఓకే, ఇక్కడే ఉంటున్నాను ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఓకే, ఆ తర్వాత పాత ఇది ఉన్నది కాబట్టి దాన్ని తీసి మార్చి కట్టుదామన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు హరివాస్తు గారి ఛానల్లో అన్ని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆయన సంప్రదించడం కూడా, మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. జరిగిన తర్వాత మీరు తీసుకునేటువంటిది మా పాత ఇది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా పోవటానికి ఇష్టపడ్డాను. సో నాకంటే జస్ట్ బిఫోర్ ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా ఏమన్నా ప్లానింగ్ కోసం? కరెక్ట్ గా చెప్పాలంటే దాదాపు 20-30 ఏళ్ల క్రితం తిరుపతి రెడ్డి గారితో, తిరుపతి రెడ్డి గారు మా ఇంటికి వచ్చిపోయినారు. ఓకే, మీ ఇల్లు బాగుందని చెప్పారు మరి అప్పుడు? అప్పుడు బాగుంది ఆయన చెప్పడం, ఓకే సరిపోద్ది అన్నాడు. బాగానే ఉందండి. సెంటర్ డోర్ ఉండినప్పుడు? అప్పుడు కూడా సెంటర్ డోర్. సెంటర్ డోర్ ఆయన అక్సెప్ట్ చేశారు? చేశారు. సో గౌర్ తిరుపతి రెడ్డి గారు కూడా సెంటర్ డోర్ అక్సెప్ట్ చేశారు. ఆయన వచ్చి, కానీ ఇప్పుడు చాలా మంది అయితే ఈశాన్యమే పెట్టాలని చెప్తారు ఆయన. లేదు సార్, సెంటర్ డోర్ ఓకే చెప్పారా? మన ఇంటికి వచ్చి సెంటర్ డోర్ అన్ని బాగున్నాయి, దీంట్లో ఏమి ఇబ్బంది పడదండి మీరు. అయితే ఇక్కడ ఇక్కడ ఎదురు ఉండింది, ఆ ఎదురు తీసేయమన్నాడు. అది అంటే ఈశాన్యంలో బరువు అయిందని తీసేయమన్నాడు. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఆయన స్వగృహం అంటే సొంత గృహం కూడా మధ్య ద్వారమే. చాలా మంది ప్రేక్షకులకు ఈ రహస్యం కూడా తెలియదు. సరే, ఇప్పుడు ఆయన టాపిక్ పక్కకు పెట్టేశాము. అయితే నేను అడిగేది ఏంటంటే, నా ప్లానింగ్ కంటే బిఫోర్ మీరు ఎక్కడన్నా ప్లాన్ కోసం అడిగారా అనేది? వేరే వాళ్ళ ప్లాన్ ఎక్కడ అడగలేదు. అంటే ఏమన్నా ప్లాన్ అడిగినప్పుడు మీకు ఈశాన్య ద్వారాలు ఇచ్చి అట్లా ఏమన్నా కనిపించిందా? అసలు ప్లాన్ కోసం ఏం పోలేదు. సరే, ఓకే. ఇప్పుడు మా దగ్గర ప్లాన్ తీసుకున్నారు, మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, ప్లాన్ ఎంత మందికి చూపించారు, వాళ్ళు ఏం చెప్పారు, కట్టిన తర్వాత ఏం చెప్పారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. అసలు ప్లానే కాదన్నారు. అది ప్లానే, ఇది ప్లానే కాదని చెప్పారా? ఏం చెప్పారు ఈ ప్లాన్ చూసి? సెంటర్ డోర్ పెట్టడం అయితే ఇష్టపడ్డారు, కానీ ఇందులో ఈ దేవుని గృహం ఇక్కడ పెట్టాము. ఓకే, ఈశాన్యంలో మనము దేవునికి సంబంధించిన రూమ్ పెట్టామండి. అంటే మనం పూజ రూమ్ అంటాం కదా, సో పూజ రూమ్ అనేది ఈశాన్యంలోనే పెట్టడం జరిగింది. మీకు చూపిస్తాను నేను. సో పూజ రూమ్ అయితే చాలా మంది ఆబ్జెక్షన్ చేశారు, కంప్యూటర్ టోటల్ ఏం బాగాలేదు అని. అది బాగాలేదు, అసలు అది తప్పు అని. ఈశాన్యంలో పెట్టొద్దు. ఒరిజినల్ శాస్త్రం అయితే 100% ఈశాన్యంలోనే పెట్టాలి, అది రూల్. సరే, ఇంకా అదొకటి మీ సెంటర్ డోర్ ఓకే, కాకపోతే మూడు అంటే అటొకటి ఇటొకటి ఇటొకటి మూడు ఉన్నాయి కాబట్టి ఉత్తరము దక్షిణం, దక్షిణం వైపు అసలు ద్వారమే పెట్టకూడదు అని. అది వద్దు, బంద్ చేసేసి అన్న. కానీ నేను అదే విధంగా పెట్టాను. తర్వాత వెనకాల 4th డోర్ నాకు అవకాశం లేదు కాబట్టి కిటికీ పెట్టుకున్నాను. ఉత్తరము దక్షిణం ద్వారాలు పెడితే గనక, ద్వారాలు విత్ వరండా పెట్టినట్లయితే దానిని ధనద గృహం అంటాం. ఇది మనుష్యాలయ చంద్రిక, ఇంకా మీరు చాలా శాస్త్రాల్లో ఇది మీకు కనబడుతుంది.
అయితే ప్రెజెంట్ ఏందంటే ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన అవగాహన లేని వాళ్ళు మూడు ద్వారాలు అవుతున్నాయి పెట్టొద్దంటున్నారు. మూడు ద్వారాలు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక ఫేసింగ్ కి సంబంధించి ఈ మూడు ద్వారాలు తీసుకోవద్దు అనేది శాస్త్రం ఉంది. అది జనరల్ గా ఎందుకు చెప్పబడింది అంటే శివుడి మూడో కన్ను తెరిచినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అంటారు. సో అట్లా ఈ మూడు ఉండొద్దు అనేది ఒక పాయింట్ అయితే చాలా వరకు నేను చదివాను. అయితే రియలిస్టిక్ గా నేను కొన్ని చోట్ల కూడా ఈ మూడు చూశాను. మరి దాని రహస్యం ఏంది ఇంకా నేను కూడా ఫైండ్ అవుట్ లో ఉన్నాను. అది ఇక మళ్ళీ చూద్దాం అది. సో మనం ఒక ఫేసింగ్ కి మూడు అయితే వదిలేసేయండి. ఇప్పుడు ఒక ఫేసింగ్ ఒకటే పెట్టాం, ఉత్తరం పెట్టాం, తూర్పు పెట్టాం, దక్షిణం పెట్టాం, రైట్, ఇది అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అలా బేసి ఉండకూడదు అని. ఓకే, అది 100% ప్రాబ్లం లేదు. అయితే ఒకటి మీకు మళ్ళీ క్లియర్ గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మీది చతుర్ముఖ శాలనే అంటాను నేను, నాలుగు ముఖాలే అంటాను. ఎందుకు అంటానంటే సెంటర్ లో డోర్ ఉంది, అటు డోర్ ఉంది, అటు డోర్ ఉంది, వెనకాల కిటికీ పెట్టారు, అది డోర్ కిందికే కౌంట్ అది. ఎందుకంటే మీకు అక్కడ డోర్ పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి అట్లీస్ట్ మీరు విండో పెట్టారు, అది కూడా ఒక ఓపెనింగ్. దీనిని నాలుగు ముఖాలే అనొచ్చు. మీరు వెంటిలేటర్ పెడితే అది కౌంటర్, కిటికీ పెట్టారు కాబట్టి 100% యాక్సెప్టెడ్, అది ప్రాబ్లం లేదు. ఇంకా ఇంజనీర్లు వాళ్ళు చూసినప్పుడు వెనకాల మనం టాయిలెట్ వెనక వచ్చింది కాబట్టి అలా ఒక ఇంటికి అట్లా రాకూడదు. అయితే ఇంటి గర్భంలో టాయిలెట్ రాకుండా ఇంటి గర్భానికి అవుట్ సైడ్ లో కమోడ్ పెట్టించేసి ఒక 2 ఫీట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ యాక్చువల్ గా అయితే మీరు వీడియో మొత్తం చూసేది అర్థం కాదు, అసలు ఎక్స్టెండ్ అయింది అనేది కూడా మీకు తెలియకుండా ఉంది. అయితే ఒరిజినల్ అయితే 100% అది ఉండొచ్చు. శాస్త్ర నియమాలు ఒక పదమండలి ఎట్లా పెట్టి ఆ పదమండలి ప్రకారం ఎట్లా ఎక్స్టెన్షన్ చేయాలనేది చాలా మందికి ఐడియా లేదు. ఐడియా లేని వాళ్ళు అవన్నీ ముట్టుకోకండి, శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్ని ముట్టుకోండి. దీనిని స్టెల్లార్ సిస్టమ్ అంటారు, నక్షత్ర పదమండలి. మన ఆకాశంలో నక్షత్రాల యొక్క పదమండలి ఉంటుంది, ఆ పదమండలి ప్రకారమే ఈ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేస్తారండి, ప్రతి ఒక్కరికి ఇది అర్థం కాదు. పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ కూడా దీన్ని ముట్టుకోలేరు, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో దాని గురించి ఆబ్జెక్షన్ చేశారు. ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళు మీరు కట్టిన తర్వాత మళ్ళీ వచ్చారా? ఏమన్నారు మళ్ళీ? ఇంకా దాని గురించి పెద్ద కామెంట్ చేసి బాగుంది అన్నారు, కాకపోతే అది 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 అలా పోకుండా ఉంటే బాగుండేది. మిగతావన్నీ ఓకే. దీనికి కూడా వాళ్ళు అందరు కాంప్రమైజ్ అయినారు. కాంప్రమైజ్ కావటం అంటే నేను నేను పెట్టిన తర్వాత కొంతమంది కనుక్కున్నారు వాళ్ళు కూడా అట్లా అట్లా అంటే కొంతమంది ఈ ప్లాన్ చూడంగానే ఏంది అసలు మధ్య ద్వారా అసలు ప్లానే బాగాలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మరి ఇల్లు కట్టిన తర్వాత అసలు మీకు వెలుతురు ఎట్లా ఉంది ఇంట్లో? బాగుంది, ఎక్సలెంట్. అసలు ఒక లైట్ పడాల్సిన అవసరం ఉందా? ఉదయం ఈ బ్రహ్మస్థానాన్ని మాత్రం బాగా అపోజ్ చేసినారు. పెట్టొద్దన్నది, ఇంత వెళ్తురు ఇంత గాలి వస్తున్నప్పుడు మళ్ళీ పైన, ఎందుకంటే పైన అంతా పోతుంది అంటే సరే పోని బాగుంది మళ్ళీ. అంటే అది ఫస్ట్ రిజెక్ట్ అయింది, తర్వాత ఉండే ఇంకా వాడే వెతికినారు అంతా పైన పిరమిడ్ మాదిరి కట్టు లేకుంటే అది వస్తుంది మన వాళ్ళే వీళ్ళే చెప్పినారు. తర్వాత అది వస్తుంది ఒకటి పెద్ద పెద్ద దాని పైన టర్బైనర్ మాదిరి పెడతారు. అవునవునవును, ఐడియా ఉంది. అట్లా కాకుండా మనము పిరమిడ్స్ మోడల్ చేసేస్తాం, ఎందుకంటే గాలి వస్తుంది, వర్షం రా, సో ప్రాబ్లం లేదు అది. ఓకే, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా ఉంది, ఏంటిది, ఎన్ని నెలల్లో కట్టగలిగారు? అది అది బాగా హ్యాపీగా జరిగింది సార్. ఫటాఫట్ అయిపోయిందా? ఎన్ని నెలలు? ఏమి ఇబ్బంది కాదు. ఎన్ని నెలలు? సెప్టెంబర్ లో స్టార్ట్. ఓకే, నవంబర్ 4 నెలలు, సెప్టెంబర్ నవంబర్ లాస్ట్ ఒక 5 నెలలు, నవంబర్ లాస్ట్ కంప్లీట్ టోటల్ నవంబర్ 31st టాప్ వేసేసినాను. ఇంకా డిసెంబర్ అంతా ఖాళీగా ఉన్నాం, ఇంకా ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి 4 నెలలు 5 నెలలు మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 2 రూమ్స్ కట్టేసుకుంటున్నారు అంతే. ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటే రూమే, అదే అది ముందు పక్కన. ఎందుకంటే చాలా మంది నైరుతిలో కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒకటే రూమ్ కట్టి వదిలేస్తారు, అది పెద్ద దోషం అండి. అయితే ఖచ్చితంగా నైరుతి కట్టినప్పుడు మళ్ళీ వాయువ్యంలో ఒక రూమ్ కట్టాలి, లేదా మొత్తము కట్టాలి. నైరుతి నుంచి వాయువ్యం వరకు ఖచ్చితంగా ఒకటి కట్టాల్సిందే అన్నమాట, అది శాస్త్ర నియమము. మనకి ఎన్నో నియమాలు ఉంటాయి,
చాలా మంది 100% వస్తుంది మాట్లాడతారు 100% కాదు 10% కూడా ఎవడు కట్టలేడు నేను 100,000 రూపాయలు ఛార్జ్ చేసిన 5% నుంచి ఇవ్వలేదు 5% నుంచి మీరు కట్టను కూడా కట్టలేదు అది నాట్ పాసిబుల్ ఇప్పుడు మీ ఇల్లు ఎంత పర్సంటేజ్ నేను ఇస్తానంటే 5 కి 5 ఇచ్చేస్తాను నేను ఇచ్చిన 5 కి 5 ఇచ్చేస్తాను దానికి మించి కట్టలేము ఇవ్వలేం కాదు కట్టలేము ఎన్నో నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ పాటించాలంటే ఈ కాలంలో నాట్ ఇచ్చారు కాబట్టి ఎంత సాధ్యమైతే అంత మనం కట్టుకోవడం ఇంకా ఇల్లు కట్టిన తర్వాత మీకు ఎట్లా ఉంది ఏంటిది మీ ఫీలింగ్స్ ఏంటి మీ డెవలప్‌మెంట్ కి సంబంధించిన ఏమైనా కొన్ని పాయింట్స్ మరి హరివాస్తును మీరు కన్సిడర్ చేస్తారా ఎట్లా నమ్మినందుకే లేకుంటే అసలు ఆ వైపు కూడా చూసుకోవాలి కాదు కదా అంటే ఇప్పుడు మా దగ్గర నుంచి చాలా మంది ఏంటంటే సర్వీస్ తీసుకుంటే అసలు వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారా లేదా డబ్బులు తీసుకొని ఎక్కడ కొంతమంది మొన్న ఒక 5000 అడ్వాన్స్ ఏంటంటే డబ్బులు తీసుకొని పరిపోతానండి అని మాట్లాడింది అనమాట 50,000 తీసుకున్నా పరిపోయేది మనం ఏముండదు కొంతమందికి ఏంటంటే ఎవరో మోసం చేసిండు చాలా మందికి ఇంకా అట్లనే కొంతమంది నమ్మరు ఇక వదిలేసుకుంటాం అంతే ఇక వాళ్ళని పట్టించుకుంటూ కూర్చోలేము అనమాట మనం మన దగ్గరికి ఎవరైతే నమ్మి వచ్చిండ్రో వాళ్ళకి ఏదో మనం మంచి సర్వీస్ ఇస్తాం క్లోజ్ చేసేస్తాం అంతే అది మన డ్యూటీ అనమాట సో మీకుండే సమస్త అనుమానాలను ప్లాన్ తీసుకున్న సమయంలో మేము తీర్చామా లేదా ప్రతి డౌట్ మీరు 100 ప్రశ్నలు అడిగితే 100 నేనే కొన్ని మర్చిపోయాను అంతే అంటే అది ఏదో మీరు అంటే ఆ స్టెప్స్ అప్పుడు ఆ స్టెప్స్ అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయితే బాగుండేది అది చేయలేక అయితే నేను మీకు ఆల్రెడీ ఒక మాట చెప్పాను మీరు ముగ్గు వేసేటప్పుడు కానీ గోడలు రేస్ చేసేటప్పుడు కానీ నన్ను పిలవండి ఒకసారి క్రాస్ చెక్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పారు కానీ అప్పుడు నేను లేకుండా వెళ్ళిపోవడం వల్ల వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అయింది లేకపోతే ఇప్పుడు ఆ మూలమట్టం అవన్నీ వచ్చేవి ఎందుకంటే కొంచెం తేడాల్లో మనకి డీప్ గా మనకు కూడా నాలెడ్జ్ ఉండదు కాబట్టి కట్టించుకునే వాడికి నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు నా ఛానల్ ద్వారా అయితే మాక్సిమం సమాచారం నేను అందిస్తాను ఇప్పుడు మీరు నా ఛానల్ చూసిన ప్రకారం మీరేమంటారు అవి చూసే కదా నేను దాదాపుగా అన్ని చేసుకున్నాను మీకు మీరు సో 100% మీరు మీతో మాట్లాడి ప్లస్ మీరు ఎక్కడ ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ అన్ని తీసి చూసుకో వీడియో చూసుకుంటే అయిపోయింది చూసుకొని సో 90% సమాచారం అయితే నేను యూట్యూబ్ లో పెట్టేశాను సో ప్రాబ్లం ఏ లేదు అదే అది కూడా ఆ లెటరిన్ బాత్రూమ్ కూడా చూసాం 3 సార్లు 4 సార్లు చూసాం కాకపోతే మీరు వస్తున్నారు కాబట్టి అటెండ్ పెట్టినా దాని కింద సరే ఒకసారి మొత్తం మనం ఇల్లు చూపిద్దాం ఎట్లా ఉంది అనేది బాబు ఇది టోటల్ మనకు ఫ్రంట్ ఎలివేషన్ అండి దూరం నుంచి చూపి ఇది మనకు టోటల్ ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట ఈశాన్యం ఉంచడం జరిగింది సో ఈ మూలకు వచ్చేసి కంప్లీట్ గా మనకు కిచెన్ అనేది సో మిడిల్ ఇది మొత్తం కట్ ఆఫ్ చూడండి చూపిస్తాం యాక్చువల్ గా ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా బయట కూర్చోడానికి ఒక వరండా మోడల్లో దీన్ని సెటప్ చేసుకున్నారు సో ఓల్డ్ సిస్టమ్ లో ఇట్లా ఉండేది సో చాలా మందికి కూడా నేను ప్లాన్ తీసుకునే వాళ్ళకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చెప్తూ ఉంటాను సో వాళ్ళకి అది యాక్సెప్ట్ అయింది బ్యాక్ కి తీసుకున్నారు పూర్వం కూడా అంటే ఇంతకు ముందు ఇల్లు కూడా ఇదే మోడల్లో ఉండేది సో అదే మోడల్లో దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట సో ఒకసారి లోపల రండి చూపిస్తాం ఇది మనకి ఇప్పుడు మెయిన్ డోర్ ఇది కంప్లీట్ మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ సెంటర్ నుంచి నిలబడితే క్లియర్ యోని సూత్రం అనేది చాలా క్లియర్ గా ఉంటుంది దీనికి బ్రహ్మస్థానం వచ్చేసి ఇది సెంటర్ లైన్ అయితే బ్రహ్మసూత్రం లైన్ ఇది సో ఈ లైన్ మొత్తం కూడా కంప్లీట్ క్లియర్ అనేది అయిపోయింది సో యోని సూత్రం బ్రహ్మసూత్రం అనేది ఈ ఇంటిలో 100% మనకు క్లియర్ అయిపోయింది సో నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే మనకు కరెక్ట్ బ్రహ్మస్థానం ఇదన్నమాట సో ఈ బ్రహ్మస్థానం దగ్గర నుంచి ఉంటే ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం ఓపెన్ టు స్కై మనకు కనబడుతుంది దాని తర్వాత ఇక్కడ చూస్తే దక్షిణం డోర్ దాని తర్వాత మనకు మాస్టర్ బెడ్రూమ్ దాని తర్వాత ఇది ఓపెనింగ్ ఇది బ్రహ్మస్థానంలో రావడం వల్ల కొంచెం వెనక్కి జరపడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఉత్తర ద్వారం మళ్ళీ ఈశాన్యంలో చూడండి చాలామంది ఈశాన్యంలో స్లాబ్ వేసుకోవచ్చు అని మాట్లాడతారు రండి అండి మీకు ఉండే అనుమానం చెప్పండి ఒకసారి మీకు కూడా క్లారిఫై చేస్తాను ఎట్లా పెట్టాలా సో మన కస్టమర్స్ కి క్లయింట్స్ కి కూడా ఇక్కడ ఒక డౌట్ ఉంది మీరు కూడా వినండి సో ఇక్కడ మీ ఒక నిమిషం మీ డౌట్ ఏంటంటే ఇక్కడ ఇట్లా స్లాబ్ వేసుకోవచ్చు అని మీ డౌట్ 100% వేసుకోవచ్చు అయితే మూలకు టచ్ చేసుకోవచ్చా ఖచ్చితంగా టచ్ చేసుకోవచ్చు ఇప్పుడే మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాం ఏంటంటే తూర్పుకి స్లాబ్ వేసినప్పుడు బరువు అయితే మరి ఈశాన్యంలో పిల్లలు ఎందుకు వేశారు మీరు అర్థమైందా తూర్పులో ఈ ప్లాట్ఫామ్ వేస్తే బరువులు అయితే మరి గోడ ఎందుకు కట్టారు మీరు ఒక గుంత పెట్టేస్తే బరువు ఖాళీ అయిపోతుంది కదా
కరెక్టా నాన్న? ఉత్తరం బరువులు పెట్టొద్దు అంటే మరి గోడెందుకు కట్టడు? మీరు షెల్ఫులు మొత్తం ఈశాన్యంలో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. నేను రికమెండ్ చేయనిది ఏంటిది అంటే, ఒక ఇంటి బ్రహ్మస్థానం నుంచి నాలుగు మూలలకు మనకు చాలా క్లియర్గా ఈ ఎనర్జీస్ మొత్తం హిట్ అవుతాయి కార్నర్స్. సో ఈ హిట్ అవుతాయి కాబట్టి ఈ మూల కాకుండా ఎక్కడైనా మీరు షెల్ఫ్స్ అవన్నీ కట్టుకోవచ్చు అని చెప్తాను నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీరు ఈ ప్లాట్ఫామ్ అయితే 100% కట్టుకోవచ్చు, దాని సంబంధం అయితే లేదు. ఓకేనండి, క్లియరా? మీ డౌట్ క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలా మందికి ఈశాన్యంలో మీరు ప్లాట్ఫామ్ వేయొద్దు అన్నారు, రైట్? ఓకే, డన్, వేయం. మరి ఇదే తూర్పు గోడ, ఇది తూర్పు గోడనే కదా, కిచెన్లో కూడా మీకు తూర్పు గోడనే ఉంది కదా, మరి ఆ ప్లాట్ఫామ్ తీసేద్దామా? రండి రండి అండి, సుత్త తీసుకొని రండి అండి. భువనేశ్వర్ గడ్డి గారు, రెడ్డి గారు, ఓ సుత్తే పట్టుకురండి. ఇది మొత్తం ప్లాట్ఫామ్ తీసేద్దాం, ఇది బరువు అయిపోయింది. ఇదే ఆ ప్రేక్షకులారా, రండి అండి, మనం పగలు కొట్టేస్తున్నాం, ఇది రండి. ఇది కూడా తూర్పు, ఇప్పుడు ఇది తూర్పుకు బరువు అయిందండి, పగలు కొడదామా? సుత్తి పట్టుకురండి అండి, ఇదిగోండి సుత్తి, పగలు కొట్టేస్తున్నాను. డిస్కౌంట్ అయితే చాలా మందికి ఒక మెంటల్ టెన్షన్ ఏం పెట్టిపోయారంటే, తూర్పు వైపు బరువులు పెట్టొద్దు, తూర్పు వైపు బరువులు పెట్టొద్దు అంటే గోడలు ఎందుకు కట్టారు? మరి ఈ ప్లాట్ఫామ్ ఎందుకు కడుతున్నారు? కిచెన్లో ఒప్పుకుంటారు అందరూ, అక్కడ మాత్రమే ఒప్పుకుంటారు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇంటి యొక్క నాలుగు మూలలు ఇప్పుడు ఖాళీ ఉండాలంటుంది. ఆ మూల, ఈ మూల, ఈ పైన కూడా కాదు, కిందనే, కింద ఒక్కటే, కింద ఒక్కటే ఖాళీ ఉండాలంట. ఇంటి యొక్క బ్రహ్మస్థానం నుంచి ఉత్పన్నమైన ఎనర్జీస్ అనేవి ఇంటి లోపల తిరుగుతూ తిరుగుతూ మూలలకు హిట్ అయి ఆగుతాయి అన్నమాట. ఈ మూలలు గలీజ్ చేయొద్దు అనేది పాయింట్. అంతే, దాని గురించి ఏం లేదు. మీరు 100% ప్లాట్ఫామ్ కట్టొచ్చు, ఉండొచ్చు. అట్లా ఎట్లా ఉంటుంది? సరే, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అండి, ప్రతి రూమ్ కి ఈశాన్యం ఉంటుందంట అని మాట్లాడారు, రండి అండి, ఇక్కడ రండి ఒకసారి, బెడ్రూమ్ లోకి రండి, ఇక్కడ చూడండి ఒకసారి. ప్రతి రూమ్ లో ఈశాన్యం ఉన్నప్పుడు, ప్రతి ఇటర్ అండి, ప్రతి రూమ్ లో ఈశాన్యం ఉంటుంది, ఆగ్నేయం ఉంటుంది కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది ఈశాన్యమే కదా, ఇది ఆగ్నేయమే కదా. ఆ కిచెన్ ఇక్కడ పెట్టేసేసేయండి అండి, అట బెటర్. మరి ఇది ఆగ్నేయం కాదా? ఇది ఈ రూమ్ కి ఆగ్నేయం వైపు, ఆగ్నేయం కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రతి రూమ్ కి ఈశాన్యాలు ఆగ్నేయాలు ఉండవు, ఆగ్నేయం వైపు, ఈశాన్యం వైపు, వైపు అంతే, నైరుతి వైపు కాదు, నైరుతి అది, ఇది నైరుతి. ఆ ఖాళీ ప్లేస్ పెట్టినప్పుడు ఇంకా అది, అందుకే నేను ఖాళీ ప్లేస్, యాక్చువల్ అయితే ఇంకా జరిపితే కూడా మంచిది. అయితే మీరు ఆ షెల్ఫ్స్ మొత్తం ఇటు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకుంటే ఈ ఇక్కడ ఈ విడుచు తక్కువ వస్తుంది. అదే అదే, పర్వాలేదు, యాక్సెప్టెడ్, అది నో ఇష్యూ. అయితే మీరు ఇక్కడ చాలా మంది అంటే మీరు కుదిరితే ఏం చేసుకున్నా అంటే, ఈ పలకలు ఉన్నాయి కదా, ఈ పలకలు ఈ గోడలోకి ఫిక్స్ చేసేసుకోండి, ఈ కింద దిమ్మె లేకుండా చేసుకోండి. ఇది మీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది, కుదిరితే సరే సరే కుదురుతో ట్రై చేయండి. అంటే ఇది డైరెక్ట్ వచ్చి దిమ్మ దీని లోపలికి వెళ్ళిపోతుంది, దీని లోపలికి వెళ్ళిపోతుంది, ఇది దీని లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇది ఉండదు, ఇంకా ఇది ఖాళీ అయిపోతుంది. అవును, పాయింట్ అర్థమైంది, చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఈ విధానం అనేది మనం 100% పాటించవచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి సంబంధించిన టాయిలెట్, బాబు ఇది వచ్చేసేసి టాయిలెట్ మనకు. ఈ టాయిలెట్లో ఇక్కడ వరకు మాత్రమే ఇల్లు, దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసాం, దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసాం. ఈ ఎక్స్టెన్షన్ చూడండి, ఇల్లు ఇక్కడ వరకే, ఇది మనకు ఆల్మోస్ట్ ఇది 2 ఫీట్ ఎక్స్టెన్షన్. ఈ 2 ఫీట్ లోనే మనం ఇక్కడ కమోడ్ పెడుతున్నాం, ఈ కమోడ్ పెడుతున్నాం అన్నమాట, ఇది అర్థం చేసుకోండి. సో ఇట్లా ఇదంతా టాయిలెట్, చాలా పెద్ద టాయిలెట్ వచ్చింది, 8 అడుగుల టాయిలెట్ అన్నమాట ఇది. సో ఈ విధంగా మనం సెటప్ చేసుకోవడం జరిగింది అన్నమాట ఇట్లా. సో మనము ఖచ్చితంగా ఇంటి గర్భంలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ కమోడ్స్ ఉండొద్దు అని చెప్తూ ఉంటాము. సో ఇల్లు అనేది ఒక దేవాలయం, మనుష్య ఆలయం అంటారు, అయిన పనులను అలో చేయలేము. సో నెక్స్ట్ కామన్ టాయిలెట్ వచ్చేసేసి మెయిన్ డోర్కి ఆపోజిట్ ఏదైతే మనం విండో పెట్టామో ఈ రైట్ సైడ్లో ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఈ రైట్ సైడ్లో ఒక టాయిలెట్, మళ్ళీ ఇది కూడా సేమ్ ఎక్స్టెన్షన్ చేయడము, ఇక్కడ కూడా మళ్ళీ పెట్టడం. నెక్స్ట్ ఇక్కడ చెప్పు,
నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే రూమ్ కి ఇటు పక్కన హ్యాండ్ వాష్ సింక్ దాని తర్వాత మన స్టోరేజ్ పెట్టుకోవడానికి ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత టాయిలెట్స్ పైన కూడా మన కంప్లీట్ గా షెల్ఫ్స్ అన్నమాట ఇక్కడ ఇక్కడ పైన కూడా షెల్ఫ్స్ ఇవి సో నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే ఇప్పుడు సమయం కరెక్ట్ గా 6 గంటలు అవుతుంది కరెక్ట్ గా 6 గంటలు ఈ 6 గంటలకైనా మీకు ఎంత వెలుతురు ఉందంటే 6:30 7 గంటల వరకైనా ఫుల్ వెలుతురు అనేది ఇంట్లో ఉంటుంది నాలుగు ద్వారాలు ఓపెన్ విండోని కూడా నేను ద్వారమే అంటున్నాను గుర్తుపెట్టుకోండి సో చాలా మంది మళ్ళీ కామెంట్ పెడతా ఉంటారు ఈ నాకు విండో కూడా ద్వారం కూడా తేడా తెలియదు అని మాట్లాడుతుంటారు శాస్త్రం తెలిసినవాడు ఏం మాట్లాడుతున్నాడు దాని యొక్క అంతరార్థమేంది అది తెలిసినోడికి మాత్రమే దీని సబ్జెక్ట్ అర్థమవుతుంది పనికిమాల కామెంట్లు చేస్తున్నందుకు అర్థం కాదు సో నెక్స్ట్ ఇక్కడ రండి ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట సో ఇందులో కంప్లీట్ గా షెల్ఫ్స్ పెట్టేసి ఇది ఒక బెడ్రూమ్ లాగా చేశారు సో ఇట్ వచ్చేసి తర్వాత ఫోర్ సెంటర్ డోర్స్ చూసారు కదా సో మనం నార్త్ వైపు వెళ్తున్నాం నార్త్ వైపు యాక్చువల్గా క్లాక్ వైజ్ తీసుకునేది బై మిస్టేక్ యాంటీ క్లాక్ వైజ్కి వెళ్ళిపోయారు అనమాట సో చాలామంది ఒక ప్రశ్న ఏం వేస్తున్నారంటే సార్ మెట్ల కింద టాయిలెట్ పెట్టవచ్చా ఇక్కడ చూడండి ఒకసారి అందులో ఈ వీడియోలో అది కూడా కవర్ చేసేస్తాను నేను ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి బాబు దాబాబు ఇక్కడ సో ఇది మెట్ల కింద అండి మెట్ల కింద ఈ ప్లేస్ ఇక్కడి నుండి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఈ పీస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు టాయిలెట్ అనేది పెట్టుకోవచ్చు ఈ మూలకు అటాచ్ చేస్తూ టాయిలెట్స్ పెట్టడానికి లేదు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ హైట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలో కొన్ని ఇండ్లల్లో ఈ హైట్ అనేది ఎక్కువ రాదు కాబట్టి కష్టమవుతుంది సో ఇక్కడ ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది వచ్చేసి ఈశాన్యం వైపు వెళ్దాం చూడండి ఒకసారి ఇక్కడ కంప్లీట్గా ఈశాన్యం అనేది పెంపు జరిగింది ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం పెంపు జరిగింది సో ఇక్కడ కంప్లీట్గా ఒక గోడ కట్టేసేసి దీన్ని సపరేట్ చేయమని చెప్పడం జరిగిందనమాట సో కంప్లీట్గా స్థలం మొత్తం స్క్వేర్గా చేసేసి కంప్లీట్ ఈ ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా కంప్లీట్గా ఇల్లు అనేది మొత్తం చౌకంలాగా చేసేసి ఏదైతే పెరిగిన ఈశాన్యం ఉందో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గేట్ పెట్టేది ఉంది సో దాన్ని స్ట్రైట్గా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో చాలామందికి దీనికి సంబంధించిన ప్లాన్ వివరాలు కావాలంటారు కదా సో నేను పక్కన డిస్ప్లేలో పెడుతున్నాను ఒకసారి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి